ओम शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। वृश्चिक राशि वारिकी फिब्रवरी मासमुलो गोचार फलितमुलु ये विधंगा उन्नायो तेलियजेस्तुन्नामु। श्रद्धगा आलकिंचंडि। ई मासमुलो वृश्चिक राशि वारिकी मंचि मित्रुडितो कूडा కలహం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। దూరముగా ఉండొచ్చు మిత్రుడు, దగ్గరగా ఉండొచ్చు, ఏదో తెలియదు। మన మీద ఒక రకమైనటువంటి భావనని పెట్టుకొని ఎందుకో మనని దూరముగా పెట్టడానికి మొక్కు చూపుతూ ఉంటారు। కంగారు పడొద్దు। దేని గురించి ఎక్కువగా ఆలోచించి वृश्चिक राशि वारु अनारोग्य पालु काकड़ जरिगे प्रतिदी कूडा मन की अनुकूलमगाने मारताई। मनम चेसेटुवंटि मंची पनुल वल्ल एदो ओक व्यापारम चेयालनुकुंटारु, एदो ओक व्यवहारमु ओक व्यक्तितो कलिसि नडपालनुकुंटारु, आ व्यक्ति अनुकूलिंचनंत मात्रान మీరు అనుకున్నది ఆగకూడదు, మీరు చేసే పని ఆగకూడదు। భగవత్ కటాక్షాన్ని పొందుతూ మీ తల్లి తండ్రులని అనుగ్రహాన్ని తీసుకుంటూ వారి యొక్క ఆశీర్వచనం వల్ల మంచి పరులు మొదలుపెట్టండి। మీ సంకల్పంలో ఎటువంటి దోషము లేనంత సేపు మీరు అనుకున్నటువంటి పని సన్మార్గములోనే జరుగుతుంది। మిమ్మల్ని చేదరించుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ వద్దకి వచ్చి నిలబడతారు। కంగారు పడాల్సిన అవసరమే లేదు। కొంత సమయం తీసుకుంటే అన్నీ మనకి సిద్ధిస్తాయి। వ్యవహారములు నడిపేటువంటి వారు ఉంటారు వృశ్చిక రాశిలో, అటువంటి వారికి అన్నీ బాగున్నట్టుంటాయి, కానీ ఏ పని జరగదు। అందరూ మనం వెళ్ళంగానే చక్కగా పలకరిస్తారు, కానీ పని చేయమంటే మాత్రము ఎవరూ చేయరు। మందగోటిగా పని సాగటము ఫిబ్రవరి మాసములో మొదటి అర్ధములో మనం తెలుసుకోవచ్చు, అంటే మొదటి 15 రోజుల్లో। దాని తర్వాత నిదానముగా బలపడతాయి। ఎప్పుడైతే పని జరగదో ఏదో కోలిపోయినటువంటి భావనతో నిరుత్సాహపడిపోతూ ఉంటారు వృశ్చిక రాశి వారు। అటువంటివేమీ మీ మనసులో పెట్టుకోకండి। ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, వేచి ఉండండి। దైవాన్ని వీడి మనం ఏ పని చేయలేము। నడిపించేవాడు ఆయన, నడిచే వాళ్ళము మాత్రమే మనం। నేనే నడిపించి నేనే నడుస్తున్నాను అని అనుకుంటే మాత్రము బురదలో పట్టం తథ్యం। విద్యార్థులు కూడా స్నేహపూరితముగా మీరు ఉందామనుకున్న వ్యక్తులు కొంత వ్యతిరేకముగా ఉంటారు, పర్వాలేదు। ఆ స్నేహితుడు చేసినటువంటి తప్పు తెలుసుకుని మన దగ్గరికి వచ్చి నిలబడేటువంటి రోజు వస్తుంది, కంగారు పడద్దు। ఇవాళ్ళ అతను వెళ్ళాడు తప్ప ఇంతకు ముందు దాకా మన దగ్గరే ఉన్నాడు కదా, వస్తాడు ఒకరోజు కంపల్సరీ మన దగ్గరకు వచ్చి నుంచునేవాడే। ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు వృశ్చిక రాశి వారు, ఇదే ప్రధానమైనటువంటి అంశం। కొన్ని కొన్ని సందర్భాలు వ్యతిరేకతలతో కూడా మీరు పనిచేయగలిగిస్తారు, అటువంటి సామర్థ్యం మీకున్నది। బుద్ధిబలము చైతన్యముగా పనిచేస్తుంది రెండో అర్ధములో, అంటే ఫిబ్రవరి 15 రోజుల తర్వాత చాలా చక్కటి లాభాలని మీరు పొందవచ్చు। వ్యాపారములో కీర్తి ప్రతిష్టలను గావిస్తారు, సంఘములో గౌరవ మర్యాదలు సన్మానములు జరుగుతాయి। మీ యొక్క కీర్తి ప్రతిష్ట అనేటువంటిది నలుదిశలా పాకేటువంటి రోజులు ముందున్నాయి। చేసేటువంటి పనిలో స్వచ్ఛత ఉండాలి, కుటుంబాన్ని గౌరవించండి,
మీ కుమారుడు గురించి కుమార్తె గురించి అనుమానాస్పదమైనటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టండి. ఒక మంచి స్నేహపూరితంగా పిల్లలతో ఉండటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత సంపాదించినా ఎంత చేసినా ఎంత కష్టపడినా ఇదంతా కుటుంబానికి చెందాల్సిందే తప్ప సమాజానికి చెందాల్సింది కాదు. కానీ ఏదైనా ఒక మంచి పని చేస్తే ఏదైనా ఒక ధర్మమైనటువంటి పని చేస్తే ఏదైనా ఒక కీర్తికి సంబంధించినటువంటి విషయాన్ని చేస్తే ఇది నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ముఖ్యముగా పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శనం చేయండి, వాటి గురించి తెలుసుకోండి. మీకు ఏ జ్ఞానము లేకుండా ఇతర విషయాల గురించి మాట్లాడటం మంచిది కాదు. ఏదైనా ఒక మాట మీరు మాట్లాడే ముందు దాని గురించి తెలుసుకుని మాట్లాడటం మంచిది. తెలియని విషయాల గురించి అతిగా మాట్లాడి మీకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. ఉద్యోగస్తులు కూడా పై అధికారి చెబితే మీకు వస్తేనే ఆ పని చేయండి, రానప్పుడు అత్యుత్సాహాన్ని చూపించి మీరు చేసినట్లయితే బురదలో పడతారు. అధికారికి స్పష్టంగా తెలియచేయండి, అయ్యా నాకు ఈ పని రాదు, తెలుసుకుని నేను చేయటానికి కొంత సమయం కావాలి అని చెప్పి స్పష్టంగా చెప్పి తెలుసుకుని చెయ్యండి. ఊహించి మీరు చేసే ప్రతి పని కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతుందని మీకు హెచ్చరిస్తున్నా. ఆరోగ్యము కూడా దృఢముగానే ఉంటుంది. చిన్న విషయానికి మీరు కృంగిపోయి నిద్రించవద్దు. ఆరోగ్యమే, దృఢమైనటువంటి ఆరోగ్యాన్నే భాస్కరుడు మీకు ప్రసాదించాడు. ఈ మాసములో మీరు పార్వతీ అమ్మవారిని ఆరాధన చేయటం మంచిది. దుర్గా అమ్మవారిని కానీ పార్వతీ అమ్మవారిని కానీ తరచూ దర్శించటము, ఆరాధన చేయటము, ఆ దేవాలయానికి సంబంధించి దీపారాధనకి నూనె లేకపోతే ఏదైనా ఒక అమ్మవారికి ఒక చీరను సమర్పణ చేయటము ద్వారా మరింత తేజోవంతులు అవుతారు. కష్టకాలములో అమ్మవారు మీ చేతులు పట్టుకుని కష్టాన్ని సులభంగా దాటిస్తుంది. విశ్వసించండి, సనాతన ధర్మము చెప్పినది మనం ఆచరిద్దాం. అతిగా మనము ప్రతి విషయాన్ని ఆలోచించి అతిగా ప్రతి విషయం గురించి మనము చర్చించుకుని మనకి తెలియని విషయంలో మనము తలని పెట్టి బాధపడటం అనేది మన దుఃఖానికి కారణం. ప్రధానముగా ఇహమునందున స్త్రీ శాపానికి గురైన, మాతృపితృ శాపాలకి గురైన ఆ శాపాలని తొలగించుకుంటానికి కలియుగములో దైవారాధన తప్ప మరొకటి లేదు. అలాంటిది మీ తల్లిదండ్రులు మీ శ్రేయస్సుని కోరుతున్నారు. నీ శ్రేయస్సు అంటే నీ భార్య, కుటుంబము, పిల్లలు. తల్లిదండ్రుల అనుగ్రహం పరిపూర్ణముగా మీ మీద ఉన్నది కాబట్టి భగవత్ కటాక్షాన్ని కొంత పొందండి. దుర్గా అమ్మవారిని కానీ పార్వతీ అమ్మవారిని కానీ ఆరాధన చేయటం ద్వారా అభీష్టములు నెరవేరుతాయి. గృహములో ఖాళీగా ఉండేటువంటి స్త్రీలకు కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి ఇతర విషయాలలో మీరు జోక్యం చేసుకుంటాం ద్వారా. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల యందు వృశ్చిక రాశి వారు జోక్యము చేసుకుంటాం మంచిది కాదు. న్యాయపరమైనటువంటి పోరాటం చేయాల్సి వస్తుంది, పోలీస్ అధికారులు కలవాల్సి వస్తుంది, మనోవ్యధ ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ వీటిని త్యజించడానికి దేవిని ఆరాధన చేయటమే సన్మార్గముగా మీకు సూచిస్తున్నాను. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. శుభంకరీ సనాతన ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ చేయబడుతున్నటువంటి ఒక దేవాలయం. ఇది హైదరాబాద్ ప్రగతి నగర్, సాయినగర్, సిద్ధి బ్లాక్స్ ఆపోజిట్లో ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తున్నాం. 2019లో ఈ దేవాలయంలో ఉన్నటువంటి మహాగణపతి మరియు
అభయ ఆంజనేయ స్వామిని దేవతలుగా ఇక్కడ ప్రతిష్ఠాపన చేశారు. దానితో పాటుగా ఇప్పుడు ఉపాలయాలుగా మహాసర్పం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే స్ఫటిక శివలింగము, గౌరీ అమ్మవారు, రుక్మిణీ సమేత కృష్ణుడు, సపత్నిక నవగ్రహాలు, గోశాల, మరికొద్ది రోజులలో లక్ష్మీ సమేత దత్తాత్రేయ స్వామి వారిని, కాలభైరవుణ్ణి, నాగేంద్ర స్వామి వారిని, వీరందరినీ కూడా ఇక్కడ మనం పెట్టుకుంటూ నిత్య పూజలని అందుకుంటున్నారు ఈ దేవతలందరూ. ఈ దేవాలయానికి దేవతా మందిరాలు తప్ప ముందున్నటువంటి స్థలమంతా కూడా రేకులతో నిర్మాణం చేశాం. ఇప్పుడు ఆ రేకులను తొలగించి స్లాబ్ నిర్మాణం చేస్తున్నాం. జీర్ణోద్ధరణలో భాగముగానే ముందంతా కూడా ముఖమండపము మరియు ధ్వజస్తంభాన్ని పెట్టాలనుకున్నాం. దాతలు ఎవరైనా ముందుకి వచ్చి తమ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చిన్నపిల్లవాడు తాను తన కుటుంబానికి సహకారముగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి పేపర్ని వేస్తూ వచ్చినటువంటి ధనాన్ని, మొట్టమొదటిగా తన జీవితంలో తాను తీసుకున్నటువంటి జీతాన్ని ఎవరు ప్రలోభము లేకుండా తనంతటి తానుగా వచ్చి తన తల్లిదండ్రుల అనుగ్రహ తీసుకుని మన దేవాలయానికి విరాళముగా ఇచ్చాడు. ఎన్ని పేరేంట్రా? భగీరథ. ఎక్కడ ఉంటావు? రాజగృహం. ఏం తీసుకొచ్చావు? జీతం. ఎంత? 500. 500 గుడికి ఇస్తున్నావా? దేనికిరా? నేను పేపర్ వేస్తున్నాను. చదువుకోవట్లేదా నువ్వు? చదువుకుంటున్నా, 6th క్లాస్. చదువుకుంటూ నువ్వు పేపర్ వేస్తూ ఆ జీతాన్ని తీసుకొచ్చి గుడికి ఇచ్చావు, అవునా? దేనికి? గుడి అభివృద్ధి కోసం, ధర్మం కోసం. దేవుడు చల్లగా నిన్ను చూడాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసి ఇలాంటి గుళ్ళు అనేక నువ్వు కట్టడానికి సహకరించాలి, అవునా? అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. ఓకే. మరి మీరందరూ చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఈ పిల్లవాడిని చూసైనా సరే మనమందరము కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో పాల్గొందాం. ఒక సినిమాకి వెళ్ళినా, ఒకసారి మనమందరము కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళినా చాలా ధనము ఖర్చు అవుతుంది. సూర్యచంద్రులు ఉండేంత వరకు కూడా ఈ యొక్క దేవాలయం ఇలాగే ఉంటుంది. మీరు ఇచ్చే రుసుము ఈ దేవాలయానికి పెట్టడం ద్వారా శాశ్వతముగా మీరు ఒక మంచి పని చేసిన వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణంలో తమ వంతుగా మీరందరూ కూడా ఏదో ఒక సహకారాన్ని అందించి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఈ బాలుడే భగవంతుడు అనుకుని మనం అందరము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దైవం మానవ రూపేణ, ఏదో ఒక రూపంలో భగవంతుడు సహకరిస్తారు. ఇప్పుడు ఆ బాలుడి రూపంలో, తర్వాత మీ రూపంలో. సర్వే జనా సుఖినో భవంతు.